హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్కి కిచెన్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ లేచిన వెంటనే పక్కల బెడ్షీట్లు అన్నీ మార్చేసి నీట్గా పక్క సర్దేసి అప్పుడు ఇళ్ళన్నీ తుడిసేసి మాప్స్ పెట్టడం మొదలు పెట్టేశాను నేను ప్రతిరోజు రోజుడిసి రోజు వీలు కుదిరితే ప్రతిరోజు పెడతాను మాప్సు లేదంటే రోజు విడిచి రోజు నా పెడుతూ ఉంటాను ఉదయమే పెట్టేసుకుంటాను నేను అలాగే ఈరోజు కూడా ఉదయం మా హస్బెండ్కి అక్కడ కూర్చున్నారు అక్కడ పెట్టేశాను పెట్టిన దగ్గర తను కూర్చున్నారు మళ్ళీ తర్వాత ఎదురు నుంచి పెట్టుకుని వస్తున్నాను అంటే ఇల్లు కొంచెం పెద్దది కదా అంతా అలా పెట్టుకుంటూ రావాలి అలా పెట్టుకుంటూ వస్తే మనకి టైం పడుతుంది కానీ తప్పదు కదా అలా చేస్తూ గదులన్నీ పెట్టాను బెడ్షీట్ అయ్యి మార్చిన తర్వాత గదిల్లో శుభ్రంగా రెండు గదులు పెట్టేసి దేవుడి గది వంటగది పెట్టేసి లాస్ట్లో హాల్లో పెడుతున్నాను ఇది కూడా అయిపోయిందంటే నీట్గా మనకి చక్కగా తర్వాత అప్పటికే నేను మొహం కడిగేసుకుని ఉన్నాను ఎందుకంటే ముందు లిగించిన వెంటనే మొహం కడుక్కోవడం అలవాటు ఫస్ట్ మొహం కడిగిన తర్వాతే నేను ఏ పని అయినా చేస్తాను మొహం కడక్కుండా మనం ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదంట మొహం కడిగిన తర్వాతే పళ్ళన్నీ చేసుకోవాలంట బ్రష్ మాత్రం ముందు చేసుకోవాలంట పాసి మొఖంతో ఏ పని చేయకూడదంట నాకు పెద్దవాళ్ళు చెప్పారు ఆ మాట నేను మీకు చెప్తున్నాను నేనేం పండితురాలని గట్టా కాదు నాకు ఎవరన్నా చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను అనమాట తర్వాత మొత్తం అంతా ఇలాగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాఫీ పెట్టి మా హస్బెండ్కి ఇస్తాను కాఫీ అయితే కాఫీ టీ అయితే టీ ఏదైతే అది ఎందుకంటే ఆయనకి ఫస్ట్ కాఫీ కానీ టీ కానీ తాగేసి బయటికి వెళ్ళడం అలవాటు దానికోసం నేను ఫస్ట్ పెట్టేసి ఆయనకి ఇచ్చి నేను తాగుతాను నాకు కూడా అలవాటు తాగడం ఎందుకంటే పొద్దుటే ఒక టీ కానీ కాఫీ కానీ ఒక డ్రాప్ పడిపోతే నాకు మనసు ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఎంత ట్రెష్ ఉన్నా అందుకే నేను అలా కాఫీ కానీ టీ కానీ తాగుతాను అదే ఆ తర్వాత రాత్రి నైటు ఇలాగ గిన్నెలు పాలు గిన్నెలు పాలుకి సంబంధించిన క్యాన్లు మొత్తం వంట గిన్నెలు భోజనం చేసినవి అన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుంటాను అలా నీట్గా పెట్టుకుంటే లేచిన వెంటనే పని చేసుకోవడానికి క్లియర్గా ఉంటుందని పురుగులు బొచ్చింకలు అవి ఏమీ రావని చేట ఒకటి ఇలాగా నేను ఇంట్లో పెట్టుకుంటాను ఎందుకంటే చేట అంటే లక్ష్మీదేవి అంటారు కదా చీపిరి చేట మనకి లక్ష్మీదేవితో సమానం అని చెప్తారు ఇది కూడా నెగిటివ్ కామెంట్గా పెట్టకండి మీకు లక్ష్మీదేవి అంటే తెలుసా చేట లక్ష్మీయా అని అంటారు కానీ పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నాను చీపిరి చేట లక్ష్మీదేవితో సమానం అని అంటారు కాబట్టి చెప్తున్నాను నాకు ప్రతి దానికి సరుక్కోవడానికి దానికి అన్నట్లకి పనికి నేను అలా వంటగదిలో పెట్టుకుంటాను ఎవరో చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను నేనే సృష్ సృష్టించి గట్రా చెప్పట్లేదు మళ్ళీ నెగిటివ్గా మాట్లాడతారని ముందే చెప్తున్నాను నేను తర్వాత నేను ఈరోజు కాఫీ కలపలేదు టీయే పెట్టాను ఆయన కొంచెం పెద్ద గ్లాసులో నేను కొంచెం చిన్న గ్లాసులో పోసుకుంటాను ఎందుకంటే రెండోసారి టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ తాగుతాను నేను నాకు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగడం అలవాటు అలా తాగకపోతే నాకు మనసు ప్రశాంతంగా ఉండదు తర్వాత వర్షం పడుతుంది అదే చూపిస్తున్నాను నేను రెండు రోజులు బట్టి వర్షం చినుకులు పడడం మానేయడం చాలా క్లైమేట్ చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది వెండకి వేడికి అలసిపోయి తర్వాత నేను దోశలు వేసాను దోశలు వేయడం మేము చూపించలేదు చాలాసార్లు చూపించాను కదా ఈ చేలు పనులు ఉన్నాయి కదా పనుల కోసమని ఒక దాంట్లో పుట్నాల చట్నీ ఓ దాంట్లో బొంబాయి చట్నీ సరిపడగా నలుగురు మనుషులు సరిపడగా దోసలు కాఫీ వాటరు వాటర్ మెయిన్ ముఖ్యం కదా అందుకని అన్నీ వేసి ఈరోజు ఇలా పంపిస్తున్నాను అనమాట దోసలు ఇడ్లీ ఇవైతే కొంచెం వాళ్ళ కూడా తిండా బాగుంటుందని ఎక్కువ ఇయే చేసి పంపిస్తాను నేను ఉప్మా గట్ట ఎక్కువగా చేయను ఎప్పుడో కానీ తర్వాత వంటలోకి వెళ్తే నేను పప్పు కూర దాన్ని కాంబినేషన్గా అనమగాయ ఫ్రై చేశాను పప్పు కొండలో పెట్టుకొని తర్వాత కొంచెం పసుపు నూనె పోసాను నా కుక్కర్లో వండితే పీస్ పీస్ అయిపోయినట్టు ఉంటుంది పప్పు మెత్తగా జిగురుగానే నాకు అలా ఇష్టం ఉండదు అందుకే నేను ఏం చేస్తానంటే కుండలో కానీ లేకపోతే స్టీల్ దాకలో కానీ చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో కానీ వేసి ఉడకబెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు పప్పు అంత పేస్ట్గా జిగురిగా అయిపోవడం ఇష్టం ఉండదు కొంచెం పప్పు పప్పులాగా ఉంటేనే బాగుంటుంది సాంబార్కైతే అలాగ పేస్ట్ లాగా అయిపోతే అది చిక్కగా ఉండి సాంబార్ బాగుంటుంది పప్పులు ఏ పప్పుకైనా మరీ అంత పేస్ట్ అయిపోతే నచ్చదు మాకైతే నచ్చదు అందుకే నేను ఎక్కువ మీరు చూస్తే నా వీడియోలు నేను ఇలాగా కుక్కర్లో కా కుండలో కానీ ఏదైనా స్టీల్ దాకాలో కానీ చిన్న చిన్న స్టీల్ ఆటల్లో కానీ పెట్టుకుంటూ ఉంటాను నాకు పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా పనగంట కూర వేసుకున్నాను ఈరోజు నా దగ్గర టమాటాలు లేవు నేను వేయలేదు హస్బెండ్కి కొంచెం పచ్చ చింతపండు పేస్ట్ కూడా వేసుకున్నాను మన తీసుకుని పెట్టుకున్న ఉన్న చింతపండు పేస్ట్ ఉంది అది ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసేసాను తర్వాత ఆయన పచ్చం కాబట్టి నేను నానమగ కూర వండుతున్నాను ఫ్రై అంటే ఇష్టం ఆయనకి నానమగ ఫ్రై లేదంటే నువ్వుప్పు అవి వేసి తాళం పెట్టినా కూడా ఇష్టమే సరే అనేసి ఇంక నేను ఏపుడు చేస్తున్నాకి ఇష్టం కదా అని తర్వాత మనం పప్పు పెట్టుకొని పప్పు తాళం పెట్టుకొని అప్పుడు ఆనపకాయ ఫ్రై చేసుకుందాం ఆనపకాయ ఫ్రై అనేది చాలా సింపుల్ మీరు ఎవరైనా పచ్చానికి బాలంత్రాలకు కానీ జ్వరం వాళ్ళకి కానీ ఎవరికైనా పచ్చానికి చాలా మంచిది ఆనపకాయ అనేది ఆనపకాయ వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ ఒకటి ఆనపకాయ ఒకటి అది కొంచెం వేరకే ఇష్టపడిన నానమే అంత ఇష్టంగా తినరు ఎవరన్నా అంత ఇష్టపడరు అలాంటప్పుడు ఎలాంటి ఫ్రై చేసుకుని అందులో కొంచెం నువ్వు పొడి జల్లుకున్న కొబ్బరి పొడి జల్లుకున్నా బాగుంటుంది కానీ నేను ఆ రోజు ఏ పొళ్ళు జల్లలేదు యాసిడీస్ ఎలా ఉందో అలా ఫ్రై చేశాను అదైనా సరే కమ్మగా ఉంటుంది కలుపుకోవడానికి చాలా మ్లై మనకి చాలా అంటే ఏమంటారు మ్లైండ్గా ఉంటుంది నాకు అనడం రావట్లేదు సారీ అంటే కొంచెం మనకి ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా అలా అలాగా మరీ హెవీగా మసాలాలు అవి ఏమి ఉండవు ఓన్లీ పోపు వేసి పెట్టేసుకోవడమే కాబట్టి చక్కగా ఉంటుంది అందుకే నేను ఆ ఫ్రై చేశాను అదంటే ఇష్టం అందుకుని చూసారా పప్పు చక్కగా ఉందే లేదా పేస్ట్ లాగా అవ్వకుండానే తర్వాత మనం ఈ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర కూడా వేసాను మీరైతే ఏమేమి చేస్తున్నారో మాకు పప్పుకి సాంబార్కి ఏదో ఒక ఫ్రై ఉండాలి లేదంటే అలా లేకపోతే ఏ ఒడియాలో అప్పడాలో ఏదో ఒకటి వేపుతూ ఉంటాను మీ ఇంట్లో ఎంతమంది ఇలా చేస్తారో నా కామెంట్లో చెప్పండి నేనైతే ఇలా చేస్తాను మా ఊళ్ళకి అలా ఇష్టమని నా వంటలు చాలా సింపుల్గా చాలా ఇదిగా ఉంటాయి ఎంత సింపుల్గా ఉంటాయంటే మీరే ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరొకసారి అడుగుతున్నాను నేను పోపు దినుసులు వేసాను ఆ పోపులంటే వేయలేదు కొంచెం మినపప్పు జీలకర్ర వెల్లుల్లి వేసాను కొట్టుకొని తర్వాత ఎండమిరగాయ కరివేపాకు దీనికి ఎక్కువ కారం పట్టదు ఆనపకాయ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చప్పదనం ఆనపకాయ ఎప్పుడైనా సరే చప్పగా ఉంటుంది చప్పదనం కాబట్టి ఆ చప్పదనం ఉండే కాయగూరకి కారం ఎక్కువ పట్టదు కొద్దిగా వేసినా కారంగా అయిపోతుంది అంటే ఇందులో ఏం కారం అయ్యి ఎండుమిరగాయలే నేను తక్కువ వేసుకున్నాను ఎక్కువగా కారం పట్టేస్తుందని అయితే ఇవి బాగా వేగిన తర్వాత మన ఆనగాయ ముక్కలు వేసుకుని చక్కగా ఆ వాటర్తోనే మనం అలాగ మగ్గబెట్టేసుకోవాలి ఫ్రై ఆ వాటర్తోనే ముక్కలన్నీ ఉడికిపోతాయి ఉడికిపోతే చక్కగా మనకి చాలా సింపుల్గా అయిపోద్ది నేను ఆ రోజు సగం బద్ద ఉంటేనే చేశాను ఆయన ఒక్కరికే కదా మాకు పప్పు ఉంటుందని ఇప్పుడు పసుపు వేసి ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే ఆనమగా ఉడకదు పసుపు వేసి చక్కగా కలబెట్టేసి మూత పెట్టేసామనుకో మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకి చక్కగా వాటర్ వచ్చేసి లేత ఆనమగాయ అయితేనే బాగుంటుంది ఫ్రైకి ఏం కట్ట గట్టా నేను లేతది తీసుకున్నాను దానివల్ల చక్కగా ఉడిగిపోయింది ఆ వాటర్కి అలా ఉడిగిపోయింది అనుకో మనం దగ్గరికి అయిపోతే దింపేసుకోవడమే ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా అది కూడా ఎగిరిపోతే మనకి ఈ ఫ్రై రెడీ అయిపోయినట్టే ప్రతి ఫ్రై ఎలా చేసుకుంటాం ఈ ఫ్రై కూడా అలా చేసుకో ఇప్పుడు మనం ఆనమగాయ ముక్కు ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి ముందేసుకుంటే మనకు ఆనబగాయ ఉడకదు ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మా వంటలు నచ్చుతున్నాయా మీకు అందరూ ఒకలా చేయరు కదా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒకలా చేస్తారు నేను నేను చేసిన వంటలు మీకు నచ్చుతున్నాయా కా ఒక కామెంట్ చేయండి మీకు నచ్చితేనే అంటే ఇప్పుడు ఎవరు తినే ఇష్టాన్ని బట్టి వాళ్ళు వండుకుంటారో మనకి కూడా ఒకొక్కళ్ళ వంట చూస్తే నచ్చుద్ది కదా అలాగే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అది అందరికీ నచ్చాలని లేదు ఇంకేంటి మీరేమేమి చేసుకుంటున్నారు మీకు వ్లాగ్ నచ్చుతుందా నేను చేసేవి ఇంకేమన్నా చెయ్యాలా ఓ కామెంట్ చెయ్యండి నాకు మా ఛానల్ గ్రో అవ్వాలంటే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రై అయిపోయింది బాగానే ఇప్పుడు ఇది పప్పు మళ్ళీ తాలింపు పెట్టే క్లిప్ మళ్ళీ వచ్చినట్టుంది సారీ ఏమనుకోకండి అయితే మీరు ఏమేమి వంటలు చేస్తున్నారో ఏంటి మీకు నేను ఇంకా ఎలాంటి బ్లాగులు చేయాలి నాకు కామెంట్ చేస్తే మీరు చేసిన కామెంట్తో నాకు ఇంకా ఏదైనా ఆలోచించి మంచిగా చెయ్యాలి అనే ఉద్దేశం నాకు వస్తుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇంకేంటి ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇదిగో మా ఈరో మా వంట రెసిపీ ఈ కాంబినేషను ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తాను మా పో అంటే ఆకుకూరలు తినడం మంచిది కదా వారంలో ఒక రెండు సార్లైనా అయినా ఆకుకూరలు వండుకోవాలి బాయ్ ఫ్రెండ్స్